ஸ்ரீ குருப்யோ நம, ஓம் ஸ்ரீ மகாவிஷ்ணவே நம. ஸ்ரீகிருஷ்ண லீலலதோ மனசுக்கு ஆஹ்லாதான்னி கலிகించేటువంటి ஸ்ரீமத் மகாபாகவதமு 12 ஸ்கந்தாலதோ கூடுகொని ఉంటుంది. ప్రతి మానవుణ్ణి కూడా సన్మార్గంలో నడిపించడానికి అనేక ఉపాఖ్యానాలతో కూడుకొని ఉన్నది ఈ మహాభాగవతం. అందులో నృగోపాఖ్యానం అనేది ప్రసిద్ధి చెందినటువంటి ఒక కథ. అందులో నృగుడు అనేటువంటి ఒక మహారాజు ఉన్నాడు. ఆయన దానాలు చేయడంలో ఆయనకు మించినటువంటి వ్యక్తి లేడు. గోదానం, భూదానం, అలాగే అన్ని రకములైనటువంటి దానములు చేయడంలో ఆయనకు మించినటువంటి వ్యక్తి లేడు. అదేవిధంగా యజ్ఞాలు, యాగాలు, పుణ్యకార్యములు చేయడంలో ఆయనకి మించినటువంటి వ్యక్తి లేడు. ఒకరోజు ఆ నృగమహారాజు ఒక బ్రాహ్మణుడికి ఒక గోవుని దానం చేశాడు. ఆ గోవు ఎలా తప్పించుకుందో మొత్తానికి తప్పించుకొని మరలా తిరిగి ఆ నృగమహారాజు గోగణంలోనే కలిసిపోయింది. ఆ విషయం మహారాజుకి తెలియదు. మరలా అదే గోవుని ఆయన తెలియక వేరొక బ్రాహ్మణుడికి దానం చేశాడు. తన గోవు ఎటో పారిపోయిందని ఆ బ్రాహ్మణుడు ఎత్తుక్కోవడం మొదలుపెట్టాడు. ఈ దానం తీసుకున్నటువంటి బ్రాహ్మణుడు తన గోవుని తీసుకొని ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. మార్గ మధ్యంలో వెతుకుతున్నటువంటి బ్రాహ్మణుడు ఎదురుపడ్డాడు. ఇది నా గోవు, నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడుగుతాడు. కాదు కాదు, ఇది నా గోవు, ఈరోజే నాకు నృగమహారాజు దానంగా ఇచ్చాడు, నేను తీసుకొని వెళ్తున్నాను అంటాడు. ఇద్దరికీ మధ్య సంభాషణ మొదలైంది. అది కాస్త చివరికి గొడవగా మారింది. వీరిద్దరూ కూడా ఆ గోవును తీసుకొని నృగమహారాజు వద్దకు వెళ్తారు. ఓ మహారాజా, ఇది నా గోవు. ఒకసారి మీరు దానం ఇచ్చినటువంటి గోవుని మరలా తిరిగి వేరొక బ్రాహ్మణుడికి ఇచ్చారు. ఇదేమి ధర్మం? ఇదేమి న్యాయం? ఇది ఎలా, ఎందుకిలా మీరు ఇలా చేశారు అని పాపం మహారాజుని నిలదీస్తాడు బ్రాహ్మణుడు. దాంతో నివ్వెరపోయినటువంటి మహారాజు, ఇది ఈ పొరపాటు అసలు ఎలా జరిగింది అనేది నాకే తెలియదు. ఏ మానవునికైనా సరే ఒక్కొక్కసారి పొరపాటు జరగడం అనేది సహజం. కాబట్టి ఈ విషయంలో నేను చాలా బాధపడుతున్నాను. మీ ఇద్దరిలో ఎవరో ఒకరు ఈ గోవును తీసుకోండి. రెండో వానికి ఆ గోవు స్థానంలో నేను 100,000 గోవుల్ని ఇస్తాను అని చెప్పి నృగమహారాజు చెప్తాడు. కానీ బ్రాహ్మణులు ఇద్దరూ కూడా మొండిగా వాదిస్తారు. ఇద్దరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అస్సలు ఒప్పుకోరు. దాంతో మహారాజు చాలా బాధపడతాడు. అలా కొంతకాలం జరిగిపోతుంది. కొంతకాలానికి మహారాజు మరణిస్తాడు. మరణించగానే యమదూతలు వచ్చి ఈ నృగమహారాజును తీసుకొని వెళ్తారు. మహారాజా, మీరు ఎన్నో దాన ధర్మాలు, ఎన్నో యజ్ఞాలు, యాగాలు, ఎన్నో పుణ్యకార్యాలు చేశారు. అయినా మీరు చేసినటువంటి చిన్న పొరపాటు వలన మీరు ఖచ్చితంగా నరకాన్ని ముందుగా అనుభవించాల్సిందే. మీ పాప ఫలితంగా మీరు ముందు నరకాన్ని అనుభవించండి. పాపాన్ని అనుభవించిన తర్వాతే మీరు పుణ్యానికి వెళతారు అని చెప్పి ఆ మహారాజుని ఒక ఊసరవెల్లిగా మార్చి పాడుబడ్డ బావిలో పడివేస్తారు. ఊసరవెల్లిగా మారినటువంటి మహారాజు ఆ పాడుబడ్డ బావిలో ఉంటాడు. కొంతకాలం తర్వాత ప్రద్యుమ్నుడు తన స్నేహితులతో కలిసి వనవిహారానికి అడవికి వస్తాడు. ఆ అడవిలో వనవిహారం చేస్తూ చేస్తూ అతనికి దాహం వేస్తుంది. దగ్గరలో ఒక బావి కనపడుతోంది. అందులో నీటిని తాగుదామని స్నేహితులను తీసుకొని వెళ్ళి బావిలోకి తొంగి చూస్తాడు. అందులో ఊసర వెళ్ళి ఉండడం చూసి, అయ్యో దీన్ని కాపాడదాము అని చెప్పేసి ప్రద్యుమ్నుడు, అతని స్నేహితులు కూడా ఆ ఊసర వెళ్ళిని బయటకు తీయడానికి చాలా ప్రయత్నం చేస్తారు. కానీ వారి వల్ల కాలేదు. వెంటనే ఈ విషయాన్ని నగరానికి వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మకి తెలియజేస్తారు. శ్రీకృష్ణ పరమాత్మ వెంటనే అక్కడికి వస్తాడు. వచ్చి తన ఎడమ చేత్తో అవలీలగా ఆ ఊసర వెళ్ళిని పైకి తీస్తాడు. ఎప్పుడైతే శ్రీకృష్ణుని యొక్క కరస్పర్శ తగిలిందో ఊసర వెళ్ళి మానవ రూపం వచ్చేసి
మహారాజుగా మారిపోతాడు. అప్పుడు ఆయన శ్రీకృష్ణుని యొక్క పాదాల మీద పడి, ఓ స్వామి, నేను గత జన్మలో నృగ మహారాజుని. నేను ఒక బ్రాహ్మణుడికి గోదానం చేసి మరలా అదే గోవుని ఇంకొకడికి ఇంకొక బ్రాహ్మణునికి ఇవ్వడం వల్ల ఇలా పాపం నా వెంట పడింది. ఈరోజు మీ కరస్పర్శ చేత నేను పాపం నుంచి బయటపడి పుణ్యాత్మున్నయ్యాను. నేను స్వర్గానికి వెళ్ళడానికి నాకు అవకాశం ఇవ్వండి అని కాళ్ళ మీద పడతాడు. వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ అతన్ని ఆశీర్వదిస్తాడు. అక్కడి నుంచి ఆ మహారాజు నడిచి స్వర్గానికి వెళ్ళిపోతాడు. ఈ ఉపాఖ్యానం ద్వారా మనకు తెలిసిన ధర్మం ఏమిటంటే, తెలిసి చేసినా తెలియక చేసినా వాటి ఫలితం మనమే అనుభవించాలి. అందుకే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని దానం చేసి సత్ఫలితాన్ని పొందాలి అని ఈ ఉపాఖ్యానం ద్వారా మనకు తెలుస్తోంది. అంటే ధర్మాచరణ చాలా గొప్పది. ధర్మాచరణం అంటే క్లిష్టమైనటువంటి కర్మాచరణ. మన అనుభవం ద్వారా దానిని చూసి తెలుసుకొని గ్రహించి దానం చేస్తే సత్ఫలితాలు పొందవచ్చు. అది మన అందరి కర్తవ్యం. శాంతి శాంతి.